రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలైతే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏదో ఒక రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బు అయితే జమ చేస్తోంది ప్రభుత్వం నిత్యం, ఏదో ఒక రూపంలో, ఏదో పథకం రూపంలో. అంతవరకు బాగానే ఉంది, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం వెనకబడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విమర్శ అయితే లేకపోలేదు. చాలా చోట్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి ఇంకా పూర్తిగా మొదలు కాలేదు అనేది, అలాగే నియోజకవర్గానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా కటకటలాడే పరిస్థితి దాపురించింది అనేది కొన్ని చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రజల్లో సానుకూలత ఉన్న, ప్రజల నుంచి పూర్తి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల్లో మాత్రం అసహనం పెరిగిపోతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అని. ఎందుకు అంటే నియోజకవర్గాల సమస్య గురించి అధినాయకుడితో చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదంట. నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల మీద ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద ఎమ్మెల్యేలకు అసలు పాల్పోవడం లేదు అనేది. ఎందుకంటే అక్కడ స్థానికంగా వచ్చే ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో, నియోజకవర్గంలో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, దాని మీద స్పందించండి, అది చేయండి, ఇది చేయండి అనే ఈ ఫిర్యాదులు ఏవైతే వస్తా ఉంటాయో వాటన్నిటి మీద స్పందించలేక, వాటి విషయం అధినేతతో చర్చించలేక చాలామంది ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు అనేది. అయితే ఇక్కడ నిధులకు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో నిధులకు కటకటలాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి మరీ సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అది చాలక కొత్త అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అప్పులు బాగా, అంటే రాష్ట్రం మొత్తం అప్పులు ఊబిలో కూరుకుపోయింది అని చాలామంది అంటున్నారు. దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విషయంలో ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందు వాటి మీద దృష్టి సారించారు కాబట్టి అనేది. అంటే ఒక పక్క సంక్షేమం అయితే అద్భుతం, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే కనిపిస్తోంది అనేది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారా, అంటే నెక్స్ట్ సంక్షేమ పథకాలు పూర్తిగా అమలైపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అభివృద్ధి మీదే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ లోపల నిధులు ఎలా సమకూర్చుకోవాలి, కేంద్రం నుంచి రావాల్సినవి ఎలా రాబట్టుకోవాలి ఏంటి అనే దాని మీద కసరత్తు అయితే మొదలుపెట్టారు, ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అనేది అధికార పార్టీ నుంచి అందుతున్న సమాచారం. కాకపోతే ఈ లోపల ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతం వల్ల ప్రజలు కూడా భయపడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.